ముచ్చట్లు షురు చేసుకుందాం టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ నామ్ ముచ్చట పవర్ బాయ్ మరి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ధూమ్ నామ్ ముచ్చట్లు నిజం చెప్తున్నా కండ్ల మంట కడుపు మంట కుళ్ళు బోదుతనం ఓర్వలేనితనం ఇగో ఇవన్నీ ఎట్లుంటాయో మన పువ్వు పార్టోళ్ళని చూస్తే సమజ అవుతుందో ఎట్లా అంటారా మన సీఎం కేసీఆర్ సారు బీహార్ ఓవుడు అక్కడి సీఎం నితీష్ కుమార్ సార్ను డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ను ఆయన డాడీ లాలూ అంకుల్ను మమ్మీ రబ్రీదేవిని కలుసుడు చూసినాక మన పువ్వు పార్టీ పరందామయ్యలకు కండ్లు మండుతున్నాయి పండ్లు పటపట కొరుకుతున్నారు కేసీఆర్ సారు నితీష్ సారు ఫ్రెండ్షిప్ చూసి సొల్లు కూతలు కూతురు పిఎం నితీషే అని కేసీఆర్ సార్ చెప్పలేదని పిఎం కేసీఆర్ అని నితీష్ సార్ చెప్పలేదని కాళ్ళే ఒకగలుకొగలు ఇన్సల్టింగ్లు చేసుకుంటున్నారని తమ విష్ఫుల్ థింకింగ్ను పువ్వు పాటోళ్ళు కక్కుతూనే ఉన్నారు అసలు జిందగీలో ఏనాడు కూడా ఈ లేఖల ముంగిటికొచ్చే దమ్ములేని నరేంద్ర మోదీ పాటోళ్ళు మన దమ్మున్న కేసీఆర్ సార్ గురించి కేసీఆర్ సార్ ప్రెస్ మీట్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడబట్టే इवन का प्रेस मीट लो भाजपा सरकार को विदा करना है इस भारत से हर एक चीज में इकोनॉमी तबाह हो गई कर्जा बढ़ गया देश का रूपी वैल्यू गिर गया प्राइस राइज हो गया डीजल पेट्रोल खाद हर चीज का दाम बढ़ गया गरीब आदमी परेशान है కదా బీహార్ గడ్డ మీద ఎట్లున్నదో మోదీ సారు వారి వ్యవహారాల గురించి కేసీఆర్ సారు బాజా కుల్లం కుల్లా అన్ని ఎప్పేసిండు దేశం నుంచి బీజేపీని ఎందుకు తరమాలనో అరటి పండొల్చినట్టు చెప్పిండు అప్పట్ల మోదీ సారు అమెరికా రయ్య రయ్య పోయి సడ్డకునికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ట్రంప్ సార్కిచ్చి ఆయన తరపున ఏ తీర్ల ప్రసారం వచ్చిండో కూడా చెప్పి మోదీ సార్ తీసేసిండు తీసేసిండోల్లా మోదీసారి అన్ని తుసుముచ్చట్లే అని అందరు ముందట తేల్చి పడేసిండు ఇక కేసీఆర్ సార్ మాటలకు అక్కడి ఇలేకర్లు ఒకగ్ దిల్ కుషవుడు కాదోల్లా ఇక అన్నిన్నాక మన శిలిపి మీడియా ఊకుంటాదొల్లా కేసీఆర్ సార్ ముందే జర్రంత హుషార్తనం చూయిద్దామని చూసిర్రు కానీ వాళ్ళతోని గాలే మీ విపక్ష పిఎం క్యాండిడేట్ ఎవరు నితీష్ ను పిఎం గా మీరు ప్రపోజ్ చేస్తారా నితీష్ నే ముంగట పెడతారా అని కొంచెనేసిరు అక్కడ ఈ లేకర్లు ఇక దీనికి కేసీఆర్ సారు సూటిగా సుత్తి లేకుండా జవాబు చెప్తుంటే ఇంకో దిక్కు నితీష్ సారు జరినంత ఇబ్బంది పడిపోయి సిగ్గు పడిపోయి ఈ లేకర్లతోనే ఎందుకు వచ్చిన తలకై నొప్పి అని అనుకుంటా ఆ నుంచి ఓదామని లేవ పోయిండోల్లా ఆగో స్థితి బంతి హెతో నితీష్ కుమార్జీ मैं मैं कहूंगा तो कोई विरोध करे नहीं मैं कहूंगा तो कोई विरोध भी करेगा आ, नहीं, आप आप क्यों आप क्यों जल्दी बाजी कर रहे हैं हमको बैठने दीजिए बात तो करने दीजिए नहीं, नहीं, इस 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 पूरे प्रक्रिया में इस पूरे प्रक्रिया में, में बैठा हुआ हूं आप भी बैठिए आराम से आग, నితీష్ సారును కేసీఆర్ గారు మా బీహార్ మీడియా వల్లేసే ఎటమటం ప్రశ్నలకు మీరు జవాబు చెప్పకూర్రి అలా ట్రాప్ లా మనం పడొద్దు అన్నది నితీష్ సారు ఉద్దేశం కానీ కేసీఆర్ సారు గట్ల తప్పించుకునే రకమా సగం సగం ముచ్చట్ల నడవై సార్ దగ్గర మీడియా ఓలకు కన్విన్సింగ్ గా విషయము వివరించి మరీ పోదాం అని ఓపికతోని కూర్చొని వాళ్లకు సమజయ్యేటట్టు చెప్పిండు నితీష్ జీ మాకు పెద్దన్న ప్రధాన అభ్యర్థేవలో విపక్ష పార్టీలన్నీ కూర్చొని నిర్ణయించుకొని చెప్తాం మీకు తొందరెందుకు అని కేసీఆర్ సారు ఓపిక చెప్పిండోల్లా ఎప్పుడైనా ఏ ప్రెస్ మీట్లనైనా జవాబు దాటేశుడు దండం పెట్టి ఆ ఇక అయిపోయింది లేకర్ల మీటింగు నో మోర్ క్వశ్చన్స్ అని కడమోళ్ళ లెక్క అనుడు మన కేసీఆర్ సార్ కు అలవాట్లేదు ఎవరెన్ని క్వశ్చన్లు లేచినా ఏ తీర్లు అడిగినా సారు ఈ స్టైల్ల ఓపికతో జవాబు చెప్తూనే ఉంటాడు కదా మనమే ఎన్ని మాటలు చూడలేదు సారు ప్రెస్ మీట్లను గంటలకు గంటలు ఇక ఇదే విషయం బీహార్ విలేకర్లకు కూడా పురాగా సమజైంది అసలు విపక్షాల ఫిలాసఫీ మర్యాదలు చర్చలు ఏకాభిప్రాయాలు ఎట్లుంటాయో విలేకర్లకు తెలిసినా ఇట్లా చిలిపి చిలిపి ప్రశ్నలు అడుగుడు వాళ్ళ ప్రొఫెషన్ అలా పనే అది ఇక వాటికి ముసుగుల గుద్దులాట లేకుండా సూటిగా జవాబు చెప్పుడు కేసీఆర్ సార్ కు ఫ్యాషన్ ఇక ఇవన్నీ పట్టించుకోకుండా పువ్వు పాటోలు వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలు వాళ్ళ మీడియా బ్రాంచులు ఓ ఒక కేసీఆర్ సార్ కూసోమన్నా కూడా నితీష్ కూసోనే కూసోలే అని ఒకడు కేసీఆర్ మాట్లాడుతుంటే నితీష్ హో అని ఇంక కొందరు కేసీఆర్ కు నితీష్ కు నడమ అసలే సోపతి కలుస్తలేదు వాళ్ళ నడమ లచ్చ తొంభై భేదాభిప్రాయాలున్నాయని మరొకడు ఇగో ఇట్లా బీజేపీల ల భాషకారు లెక్క విశ్లేషణలు చెప్తారు కండ్ల ఈ పువ్వు పాటోలు తీస్తున్న వింటుంటే నిజం చెప్తున్నా నాకైతే మస్తు నావ్వ వస్తున్నదొల్లా ఆడ జరిగిందొకటైతే వీళ్ళు ఇంకో తీర్ల కథలు కహానిలల్లుడు పెట్టిర్రు ఏదేమైనా కేసీఆర్ సారు సూటితనం ఉన్నదిన్నట్టు మాట్లాడే తరీక బీహారీలను మాత్రము ఫిదా వేసింది బెదిరిపోని అదిరిపోని కన్ఫ్యూజ్ గాని ఈ లక్షణం అందరిని పరిచాన్ చేసింది దేశం మొత్తంలో సారు ముందు గట్టిగా తొడగొట్టే మునగాడు కేసీఆరే అని దేశంలో ఉన్న జనాలకు అర్థమైంది ఇక ఈ ముచ్చట పువ్వు పాటోళ్లకు కూడా సమజైంది కానీ సొల్లు వాగుడు ఏదో ఒకటి వాగి తీయాలి కాబట్టి వాగుతున్నారు మా పరందామయ్యలు అని అంటారు ఈ బీజేపీనే ఉన్న కొంచెం ఆలోచన ఉన్న లీడర్లు వినాయక చవితి నవరాత్రులు శురువైన కదా ఇక మొదటినాడు బొజ్జగనపయ్య పూజల ముచ్చట్లు నిన్న చూసినాం ఇక ఇలా ఏం చేద్దామంటే దేశం మీద ఎక్కడెక్కడ ఎలాంటి ఎరైటీ వినాయకులు కొలువైర్రో చూద్దాం ఏమంటారు చాలా మరి గణపతుల మండపాల చుట్టు చక్కెర కొట్టే చూద్దాం పాండ్రి ఫస్ట్ ఫస్ట్ ముంబై సిటీలో పెట్టిన పోలీస్ బప్పను చూడు ఎట్లుందో పోలీస్ స్టాండ్ సెట్టింగ్ కాదు పోలీస్ స్టేషన్లలో పెట్టిన గణపతి విగ్రహం ఇది అస్సాంలో కూడా అచ్చం ఇదే స్టైల్లో పోలీస్ గణపతిని పెట్టిర్రు కాకుంటే పోలీస్ టౌన్స్ సెట్టింగ్ చేసిర్రు ఇక ఈ గణపతిని చూస్తే నోరూరాలే ఎందుకంటే చాక్లెట్ క్రీమ్ తోని తయారైన గణపతి ఇది మరి వజ్రోత్సవాలకు గుర్తుగా మూడు రంగులు అద్దింది వినాయకునికి క్రికెట్ అంటే ఇష్టం ఉన్నట్టున్నది పక్కకే చాక్లెట్ బ్యాట్ కూడా పెట్టింది తమిళనాడు చెన్నై సిట్ల దూడుర్రి చెవులకు కట్టెలు శరీరానికి ఇత్తడి చెంబులు కొబ్బరికాయలు మొక్కజొన్న కంకులు అన్ని కలిపితే ఎంత ముద్దుగా తయారైండో ఈ గణపతిల వారు అదే చెన్నైలా ఇది కూడా ఎండు ఉంది ఒరిస్సా ముయార్బంజ్ కాడ గోటిలతోని గణేషుని చేసిరు టాప్ టు బాటం మొత్తం మొత్తం మార్పుల్సే యూపీ కాన్పూర్ కాడుండే ఉండే ఈ ఇంట్లో చూడాలి వినాయకుని విగ్రహాల ఎగ్జిబిషన్ ఉంది ఏకంగా ఏడు వందల ఎరైటీ విగ్రహాలను సేకరించి ఇంట్లో పైలంగా పెట్టిండు ఇటు మన ఆదిలాబాద్ సిటీలో పెట్టిన ఈ తొమ్మిది అడుగుల విగ్రహాన్ని చూడుండ్రి మొత్తము ఎదురుగర్రతోనే తయారు చిర్రు శవులకు షాటల్ పెట్టి చూడు ఇంకా ఇక ఈ క్రియేటివిటీని అయితే చూసి తరించాల్సిందే గణపతికి ఆధార్ కార్డ్ జారీ షిర్రు జార్ఖండ్ రాష్ట్రం జంపేపూర్ భక్త జనాలు ఇగో పేరు శ్రీ గణేష్ సన్ ఆఫ్ మహాదేవ్ కైలాస్ పర్వత్ టాప్ ఫ్లోర్ నియర్ మానోజ్ అట ఇగో ఇది డేట్ ఆఫ్ బర్త్ అట ఒకటి ఒకటి ఆరు వందలు సిఈ ఆధార్ కార్డ్లో ఉండే ఫోటో జాగా గణపతి విగ్రహం వచ్చేటట్టు సెట్ ఫోన్ ఫోన్తో స్కాన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయట మంచిగుందిలే మన జగత్యాల జిల్లా సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అన్న ఎప్పటి లేకనే టాలెంట్ చూపెట్టిండు మా లోపారి గుండు పిండి మీద బొజ్జ గణపతిని తయారు చేసిండు పదకొండు గంటల టైం పట్టిందట దీన్ని తయారు చేసినందుకు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కాడుండీ ముక్తేశ్వర అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాపేమో సెంటీమీటర్ కంటే చిన్న సైజుల మట్టి గణపతులను తయారు చేసి షబాస్ అనిపించుకుండు వినాయకుల విగ్రహాలు ఎంత వెరైటీగా ఉన్నాయని చెప్పుకున్నామో లడ్డుల ముచ్చట కూడా అంత వెరైటీగా చెప్పుకోవాలనేమో ఇగో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సుభాష్ నగర్ ల పెట్టిన గణపతి కోసం నూట యాభై ఒక్క కిలోల లడ్డు తయారు చేపిచ్చు అక్కడ భక్తులు కంటే ప్రసాదమే పెద్దగుందని పక్క పొంటి పెట్టిరు లడ్డును ఈ లడ్డును కొంటారో ఏలం పాటల గాని తినాలన్నా పంచాలన్నా కష్టమే ఉంటది కావచ్చు మొత్తానికి ఫ్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతుల బదులు రకరకాల క్రియేటివ్ గణపతులు తయారు చేసుకుంటా క్రియేటివిటీని చూపెడుతున్నారు జనాలు రోడ్ల మీద టక్కర్లు అవుతుంటాయి ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇక కొందరు డివైడర్లను కూడా గురు మరి ఆలదేం నడుపుడో ఏం పాడో కానీ కదా అయితే చైనా ఓడు ఒక ఉపాయం చేసిండు దేనికోసం అని అంటారా డివైడర్లను గుద్దకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా ఏదో ఎదుగురం ముంగట పెట్టుకున్నాడు అంట ఇక ఏందో చూద్దాం నాడు ఇదేంది రోడ్లు గిట్లా లేకుంటే బీచ్ కడుతుర్రా అనిపిస్తుందా కాదు కాదు ట్రాఫిక్ ను కంట్రోల్ ఇగో ఇది డివైడరు ట్రాఫిక్ ఎట్లుంటదో దాని ప్రకారం వంకర టింకర టింకర వంకర పోతుంటది అవునంటే రోడ్డు నడిమిట్లా డివైడర్ ను దిప్పవచ్చు తిప్పవచ్చకి మిషన్లతోని ఇది షైనా ఓని ఆలోచన ఆడ జనం ఎక్కువ ట్రాఫిక్ ఇంకా ఎక్కువ పొద్దుగల ఆఫీసులకు పోయేటప్పుడు మస్తు ట్రాఫిక్ ఉంటుంది ఇక కాగానే రివర్స్ ట్రాఫిక్ ఉంటుంది నాడమిట్లనేమో డివైడర్ ఉంటుంది అందుకే బండ్లు బాగా పోయేటట్టు డివైడర్ ను ఇట్లా తిప్పుతుంటారు అన్నట్టు ఇదేదో గమ్మతున్నది కదా బిజీ బిజీ జమానాపై పెళ్లిళ్ళైన అంటే తోవ వాళ్ళదే అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎవరి రందులు ఆళ్ళయి ఎవరి కాపురాలు ఆళ్ళయి కదా ఎన్నాడన్నా ఫోన్లల్లో మాట్లాడుకునుడు దావత్లలో కలుసుకునుడు లేకుంటే సావులకు పోవుడు గంతే ఇప్పుడు ఈ అన్న చెల్లెళ్ళ అనుబంధం మాకెందుకు అవ్వ అని అంటారా మిమ్మల్ని ఇప్పుడు ఒక జాగలకు పట్టుకపోతా అక్కడ నడిచే ముచ్చట చూడూరి మాస్తు దిల్ కుచవుతారు మెల్లగా తాత నెమ్మదిగా మళ్ళా జారిపడగల ఇంత అడుగులు అడిగేసుకుంటారా అద్ది పోష్ని బాగా మందే ఉన్నారు కదా ముసలోళ్ళు ఏంది ఇదేమన్న వృద్ధాశ్రమమా లేకుంటే ముసలోళ్ళ ఇఖ్యవర్దిల్లాలి అనే పేరంటమా అని అనుకోగల ఇవో ఇల్లందరూ అక్క చెల్లెన్లు అన్నదమ్ములో అరే అవు అంటే ఒక తల్లి కడుపున పుట్టినోళ్లే మొత్తం పన్నెండు మంది అగ చూడుర్రీ వాళ్ళ ప్రేమలు అభిమానాలు ఇవో ఇంట్లో పెద్దోని వయసేమో నూట పదమూడు ఏండ్లు అందరికంటే చిన్నోని వయసేమో తొంభై ఏండ్లట అంటే ఒక్కొక్కరు అయ్యారు అన్నట్టు కానీ వీళ్ళు పన్నెండు మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అని చెప్పినాయి కదా అనొద్దు కానీ ఇన్నేండ్లైనా ఒక్కళ్ళు అంటే ఒక్కరు కూడా ఇంకా చచ్చిపోలే ఒకలిద్దరు తప్ప అందరు వందేండు దాటినోళ్ళే అని చూడుండ్రి ఎంత ఆరోగ్యంగా ఉన్నారో అందుకే ఇప్పుడు ఈ కుటుంబం గిన్నీసు బుక్కులకు కూడా ఎక్కిందులో బతుకున్నోళ్ళల్లా వీళ్ళదే ఎక్కువ వయసున్న కుటుంబ అన్నట్టు వీళ్ళు మొన్ననే అందరు కలుసుకున్నారు మనం కదా కుటుంబాలతోని చెట్ల తీర్థాలకు లేకుంటే ఏదైనా టూరుకు పోయినట్టు ఇగో ఇల్లు కూడా ఒక్క జాగల కచ్చిట్ల మాట ముచ్చట పెట్టుకున్నారు టెస్ట్ ఆయిల్ సమర్పించు దూమ్ పావుడ్ బాయ్ మరి లక్ష్మణ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నట్టాలంటే ముచ్చట్లు మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్ నేను ఉంటా మరి నమస్తే